గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. లోకేష్ జీవగల పాదయాత్ర ముగింపు సభలో అయితే మనం ఉన్నాం. మనతో మాట్లాడడానికి అయితే ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు, దీని నాయకులు అయితే ఉన్నారు. ఆయన నమస్కారం చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈ రోజున జీవగలం పాదయాత్ర ముగింపుగా ఒక విజయోత్సవ సభను జరుపుకోవడం అనేది ముఖ్యంగా మాకు, తెలుగుదేశం పార్టీ కేడర్ అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు గారు ఏదైతే పాదయాత్ర జనవరి 27 ఈ సంవత్సరం 2023 స్టార్ట్ చేశారో, కొప్ప నుంచి పాదయాత్ర మొదలై సుమారుగా 3,132 కిలోమీటర్లు నడవడం కానీ 226 రోజులు కంప్లీట్ చేసుకోవడం అనేది ఒక తెలుగుదేశం పార్టీ పరంగా మేము చరిత్రగా భావిస్తున్నాం. ప్రజలంతా కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా, ముఖ్యంగా యువగలం పాదయాత్రను ఆదరించడం అనేది ఒక విజయ చిహ్నంగా మేము భావిస్తున్నాం. రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఈ రోజున సమర సంకారం పూరిస్తున్నాం. ఇది అందరూ కూడా కలిసికట్టుగా ప్రజలందరూ కూడా దీన్ని యువగలం పాదయాత్రను ఆదరించారు. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీని ఆదరించి మా నాయకుడిని ముఖ్యమంత్రిగా చేస్తారని చెప్పి మేమంతా కూడా ఆశాభావంతోనూ ఆనందంతోనూ ఉన్నాం. సార్, ఇంత పెద్ద భారీ సభ ఏర్పాటు చేయడానికి పోలీసులు ఎలాంటి కండిషన్స్ కూడిన పర్మిషన్స్ ఇచ్చారు సార్? మీకు పర్మిషన్స్ మొదటి నుంచి మనం చూస్తున్నాము. ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా పోలీసులు నాయకులు ముఖ్యంగా అరెస్ట్ చేయడం దగ్గర నుంచి, లేదా నిర్బంధాల దగ్గర నుంచి మన పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేశారు. కాకపోతే ఒక ఎలక్షన్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పోలీసు వ్యవస్థలో కూడా కొద్ది కొద్దిగా చేంజ్ అనేది కనిపిస్తుంది. ఈరోజు చూసాము, వైఎస్ఆర్సీపీ పరంగా మా కేడర్ను కూడా రాకుండా ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కానీ ఈ రోజున కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంతో ఉన్నారు. మేము అనుకున్న దానికన్నా ఎక్కువ విజయవంతం అవుతుందని చెప్పి మేమంతా ఆశిస్తున్నాం. సరే, పోలిపల్లిలో జరిగే భారీ బహిరంగ సభకు రాకుండా మీకు అధికార పార్టీ కొన్ని ఆంక్షలు కూడా పెట్టింది, బస్సెస్ ఇవ్వకుండా కొంచెం చేసిందని చెప్పేసి ఒక పుకార్ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు నిజం? పుకారేం కాదు, నిజం కూడా. ఎందుకంటే అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రతిపక్షం అనే దానికి ఇప్పుడు కూడా అడ్డంకులు లేవు. ఎందుకంటే ఎవరిచ్చినా ఫ్రీగా బస్సులు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఆన్ పేమెంటే బస్సులు ఇస్తారు. ఇక్కడ ఆర్టీసీ పూర్తిగా మాకు ఎక్కడ కూడా సపోర్ట్ లేదు, మాకు బస్సు అనేది లేదు. ఈ రోజున మా కేడర్ అంతా కూడా ఆటోల్లోను, బొలీరో వ్యాన్లోను, ఇటువంటి వ్యానుల్లో కూడా మోటార్ సైకిల్ మీద ఈరోజు తరలిస్తున్నారు. ఇది ప్రభుత్వ పరంగా ఇన్ని అడ్డంకులు సృష్టించినా కానీ మేమంతా కూడా దీన్ని సక్సెస్ చేస్తామని చెప్పి నేను పర్సనల్గా చెప్తున్నాను. సార్, ఎంతమంది యొక్క సభకి హాజరవుతారు అనుకుంటారు సార్? అభిమానులు, ఇది సభ నిజానికి 2.5 లక్షల కెపాసిటీ. మేము 5 లక్షలు మించి ఈ రోజున పాదయాత్రకి, ఇది ముగింపు సభకి హాజరవుతారని చెప్పి మేము ఆశిస్తున్నాం.